హలో ఫ్రెండ్స్, హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఇవాళ నేనైతే బ్యాంక్స్కి రిలేటెడ్ ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చానండి. సో ఇప్పుడు రేపైతే మే 1st అయితే రానుంది కదా. సో మే 1st నుంచి అయితే చాలా వరకు అయితే కొన్ని రూల్స్ చేంజ్ అవ్వడం అయితే జరిగింది కొన్ని బ్యాంక్స్లో. ఇంతకీ ఆ రూల్స్ ఏంటి నేను ప్రతి ఒక్క డీటెయిల్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, సో దట్ ఇంకా అన్ని వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్స్ అన్నీ వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఎవ్రీ ఇయర్ చూసుకున్నా ఎప్పుడైనా ఒకసారి అయితే బ్యాంక్స్లో చాలా వరకు అయితే చేంజెస్ అయితే అవుతుంటాయి. లైక్ క్రెడిట్ కార్డులో, డెబిట్ కార్డులో కానివ్వండి, సేవింగ్ అకౌంట్స్లో కానివ్వండి, చాలా వరకు అయితే ఛార్జెస్ కానివ్వండి చేంజ్ చేస్తూ ఉంటారు కదా. సో అలానే ఇప్పుడు మే 1st నుంచి అయితే కొన్ని ఛార్జెస్ అయితే చేంజ్ చేయడం అయితే జరిగింది. లైక్ సేవింగ్ అకౌంట్ ఛార్జెస్ కానివ్వండి, క్రెడిట్ కార్డ్ ఛార్జెస్ కానివ్వండి చాలా వరకు అయితే చేంజ్ అయ్యాయి. సో అందులో నేను ఒక 2-3 బ్యాంక్స్ అయితే చెప్తానండి. సో దీనిపైన నేను ఆల్రెడీ ఒక 2 బ్యాంక్స్ అయితే చేంజ్ అవ్వడం జరిగింది, నేను వీడియో కూడా షేర్ చేశాను. సో హెచ్డిఎఫ్సిలో కూడా కొన్ని చేంజ్ అవ్వడం జరిగింది. అండ్ అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఐసిఐసిఐ బ్యాంక్లో చేంజ్ అయ్యాయి, ఎస్ బ్యాంక్లో కూడా చేంజ్ అవ్వడం అయితే జరిగింది. సో ప్రజెంట్ అయితే నేను బ్రీఫ్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జాక్ట్ వీడియో కావాలి అంటే నా ప్రీవియస్ వీడియోస్ అయితే చూడండి. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే ఐసిఐసిఐ బ్యాంక్ అండి. ఇందులో మనకి డెబిట్ కార్డ్ ఛార్జెస్ మనకి 99 అయితే గ్రామీణ ప్రాంతాల్లో, 200 అయితే మనకి పట్టణ ప్రాంతాల్లో చేంజ్ చేయడం జరిగింది. అండ్ పాస్బుక్లో మనము బ్యాలెన్స్ ఎంక్వైరీకి అయితే 25 పేజెస్ వరకు అయితే మనకు ఫ్రీగా అయితే ఎంటర్ చేయడం జరుగుతుంది. ఆఫ్టర్ దట్ అయితే ప్రతి ఒక్క పేజ్కి అయితే 4 రూపీస్ అయితే ఛార్జ్ చేయడం జరుగుతుందండి. అండ్ అదే కాకుండా ఇప్పుడు ఐఎంపీఎస్ ఏదైనా మనం ట్రాన్సాక్షన్ చేసినా మనకైతే ట్రాన్సాక్షన్ ఛార్జెస్ కూడా పడడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి 2.5 రూపీస్ నుంచి 15 రూపీస్ వరకు అయితే ఛార్జెస్ ఉన్నాయండి. సో ఇది మన బ్యాలెన్స్కి రిలేటెడ్ అయితే దాన్ని బట్టి అయితే మనకి ఈ ఛార్జెస్ కట్ అవ్వడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎస్ బ్యాంక్, ఇందులో కూడా మనకి సేవింగ్ బ్యాలెన్స్ అయితే చాలా వరకు చేంజ్ చేయడం జరిగింది. ప్రోమాక్స్లో మినిమం బ్యాలెన్స్ 50,000 ఉండాలి, లేకపోతే 1,000 రూపీస్ ఛార్జెస్ అయితే పడతాయి. అండ్ అదే కాకుండా మనకి ప్రో ప్లస్ అండ్ అలాగే ఎస్ రెస్పెక్ట్ అండ్ అలాగే ఎస్ఏ మరియు ఎస్ఎస్ఎస్ఏ కోసం అయితే మినిమం బ్యాలెన్స్ మనకి 25,000 అయితే ఉండాల్సి వస్తుంది, లేకపోతే 750 ఛార్జెస్ అండి. అండ్ అలాగే ఖాతా ప్రో కోసం అయితే మినిమం ఛార్జెస్ 10,000 ఉండాలి, లేకపోతే దానికి కూడా మనకి ఛార్జెస్ అయితే పడడం జరుగుతుందండి. సో చూసారు కదా, మినిమం బ్యాలెన్స్ అయితే ప్రతి దాంట్లో మనం మెయింటైన్ చేయాలి ప్రతి ఒక్క అకౌంట్లో, లేకపోతే మనకి ఛార్జెస్ కూడా చేంజ్ అవ్వడం అయితే జరుగుతుంది. సో డెబిట్ కార్డ్ ఛార్జెస్ కూడా చాలా వరకు చేంజ్ అయితే అవ్వడం జరిగింది. సో నా ప్రీవియస్ వీడియోస్ అయితే ఎస్ బ్యాంక్ రిలేటెడ్ చూడండి, మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే అర్థమవుతాయి. సో చూసారు కదా అండి, మనకి ఈ రూల్స్ అయితే మనకి మే 1st నుంచి అయితే ఇప్పుడు రానున్నాయి. రేపటి నుంచి అయితే ఈ ఛార్జెస్ అయితే అన్ని పడనున్నాయి. సో ఒకసారి అయితే మీరు డీటెయిల్స్గా చూసుకోండి, సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకా ఏమన్నా క్లియర్గా డీటెయిల్స్ కావాలి అంటే అఫీషియల్గా వెళ్ళి కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఈచ్ బ్యాంక్ వెళ్ళి అయితే. సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ అండి. సో హోప్ యూ అండర్స్టాండ్. సో బ్యాంక్స్ రిలేటెడ్ అయితే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా నెక్స్ట్ వీడియోస్లో అయితే నేను షేర్ చేస్తాను. సో వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేస్తే ఇంకా కొంతమందికి అయితే ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మరో మంచి కంటెంట్తో కలుస్తాను. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. అండ్ అలాగే సపోర్ట్ చేయడం అయితే మర్చిపోకండి. ఓకేనా, బాబాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండ్ బాబాయ్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.